హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే నీల్ కమల్ నుండి బంపర్ జాబ్ వేకెన్సీస్ వచ్చాయి. ఇండియాస్ ఫేవరెట్ ఫర్నిచర్ నుండి ఈ 2021కి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయండి. నీల్ కమల్ ఎవరికైతే తెలీదో, ఇది వన్ ఆఫ్ ద టాప్ ఫర్నిచర్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారండి. ఇప్పుడు ఈ కంపెనీలో జాబ్స్ వచ్చాయి. 8 అవర్స్ వర్క్ అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. అర్జెంట్ హైరింగ్ అయితే వచ్చింది. అందరూ మహిళలు పురుషులు ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అండి. ఏమేమి పోస్ట్ వచ్చాయి, శాలరీ ఎంత ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్లో ఫామ్ని ఫిల్ చేయాలి, ఈ వీడియో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ కూడా బాగా సపోర్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ మీకే వస్తాయి. టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే నీల్ కమల్ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయండి. ఫస్ట్ టైం ఈ జాబ్స్ నుండి మనకైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. అంటే తెలుగులో ఫస్ట్ టైం అయితే మీరు వీడియో చూస్తున్నారు. వీ ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. నీల్ కమల్ అనేది వన్ ఆఫ్ ద టాప్ ఫర్నిచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇండియా మొత్తంలో వీళ్ళకి చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఈ కంపెనీలో జాబ్స్ అయితే వచ్చాయి. కంపెనీ నేమ్ ఏంటంటే నీల్ కమల్. చాలా పెద్ద బ్రాండ్ అండి ఇది. ఈ విధంగా ఏమేమి పోస్టులు వచ్చాయంటే మేనేజర్, సిఏ, క్యూఏ ఆఫీసర్, లాజిస్టిక్స్ ఆఫీసర్, ఈ విధంగా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో డిఫరెంట్ జాబ్స్ అయితే వచ్చాయి. ఈ విధంగా ఇక్కడ లాజిస్టిక్ ఆఫీసర్స్ కి 1,75,000 నుండి 2,25,000 మధ్యలో మనకైతే ఉంటుంది. ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క లాగా మనకి సాలరీ అయితే ఉంటుంది. వీటికి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి అయితే ఉంటుందండి. ఎటువంటి అప్లికేషన్ ఫీల్ కూడా అయితే ఉండవు. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఒక ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసి సరిపోతుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఇండియా మొత్తంలో ఎక్కడున్నా ఏజ్ లిమిట్ చూసినట్లయితే మీ ఏజ్ అనేది 18 ఇయర్స్ నుండి అంతకనే అబో ఎంత ఉన్నా మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఓబీసీ వారికి ఒక 3 ఇయర్స్, ఎస్సీ వారికి 5 ఇయర్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్ 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇస్తున్నారండి. ఈ విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మినిమం మనం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మీరు 10th పాస్, ఇంటర్మీడియట్ పాస్, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీకు ఏ దున్నా మీరు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయితే ఒక జాబ్ వస్తుంది, 12th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయితే ఒక జాబ్. ఈ విధంగా క్వాలిఫికేషన్ బట్టి మంచి జాబ్ అయితే వస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే కొన్ని మెరిట్ బేసిస్ పైన సెలక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఎక్కువ సాలరీ వచ్చే వాటిలో మనకి ముందు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఒకసారి చెక్ చేసుకుని దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. ఈ విధంగా అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి సాలరీ మనకైతే వస్తుంది. అండ్ మంచి లొకేషన్ లోనే మీకు కూడా జాబ్ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా అయితే ఉందండి. అప్లికేషన్ ఫీ చూసినట్లయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. మీరు జనరల్, ఓబీసీ ఎవరైనా. సో ఈ విధంగా ఎలా అప్లై చేయాలో కూడా తెలుసుకుందాము. వితిన్ 30 డేస్ లోపల మనం అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వచ్చి ఆల్ జీఓటీ జాబ్స్ ఇన్ తెలుగు అని చెప్పి ఈ విధంగా సర్చ్ చేయండి. ఇలా సర్చ్ చేయగానే ఫస్ట్ యాప్ వస్తుందండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 10,000+ డౌన్లోడ్స్ అండ్ మంచి రేటింగ్ అయితే ఉంది. ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి. ఇక్కడ కనిపిస్తుంది ప్రాఫిట్ హంట్ అని చెప్పి. ఇక్కడ మనకి నీల్ కమల్ వచ్చిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కనిపిస్తున్నాయండి. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా నీల్ కమల్ జాబ్ నోటీస్ అని చెప్పి. ఈ విధంగా దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే అప్లై లింక్ అని చెప్పి కనిపిస్తుంది కదా. డైరెక్ట్ గా దీని మీద క్లిక్ చేస్తే కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే వచ్చేస్తాము. ఏ జాబ్స్ వచ్చినా అవన్నీ ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారండి, క్లియర్గా చేస్తారండి. లాజిస్టిక్ ఆఫీసర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఈ విధంగా అప్లై అని చెప్పి కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఈ విధంగా మనం చూడొచ్చు ఇక్కడ అప్లై అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం అప్లై చేయాలి. లేదా ఈ విధంగా డ్రాప్ సివి అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే అనుకోండి. ఇక్కడ ఏంటంటే మనకు సంబంధించిన నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మన కరెంట్ లొకేషన్ అంటే మనం ఏ ఏరియాలో ఉన్నామని, ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయొచ్చు, లేకపోతే ఫ్రెషర్ ఆర్ 0 అని చెప్పి ఇవ్వచ్చు. మీకు రెజ్యూమ్ ఉంటుంది కదా సివి, అంటే అది చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. మీ ఇక్కడ సివి రెజ్యూమ్ అనేది లేకపోతే ఐ డోంట్ హ్యావ్ రెజ్యూమ్ అని చెప్పి, ఈ విధంగా మీకు 10th క్లాస్ ఇంటర్మీడియట్లో వీటిలో ఎన్ని మార్కులు వచ్చాయి, అవన్నీ అంటే ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, ఆ రీల్స్ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని మన అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఇప్పుడు వచ్చిన ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇంతనండి ఈ వీడియోకి. ఇప్పుడు ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు అప్లై చేసుకుంటారు. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.